నోరిప్పు నోరిప్పే టైం ఇది నీ అన్నీ నిజాలు చెప్పు అది చాక్లెట్ అది చూసిరా దోస్తులు గింతానం వేసుకున్నావు ఎందుకు అదే పిచ్చ అదే ఫ్యాషన్ ఆ ఇంత వేసుకుంటురు గా అన్న అన్న నా వీడియో లేడా కుస్తునే అన్న నీ అన్న ఆ అంటే నా మొడరా కుస్తునే అన్న ఆడాను అమ్మా ఇది ఇక్కడ చాలా ఏందన్నట అంతర్గత యుద్ధం ఇది ఆ గాడ ఏందన్న గణకార్యం మొత్తం యుద్ధాలు మొత్తం చేసి మొత్తం రాజులు రాణిలు మహారాణిలు రత్నాలు మొత్తం సంపాదించి ఏమే పాపన మీకు కేసు పెడదాం అనుకుంటావా ఏమే పాపన మీకు కేసు పెడదాం అనుకుంటావా గుణమే గిరికన మొడన దొరక తెలుసుగా రాజు చంద్రస్థాయి వస్తా బెల్లా చేయాలంటారా బాబు ఇక్కడ ఏం పని పోయినా కానీ ఇజ్జత్ పోయినట్టు అవుతుంది నాకైతే అంటే మీ అమ్మ లంజనా వాళ్ళ అవ్వాలి అంజనా అసలు మీరు మీరు తన్ను కోరి పొడుచుకోరి గింతోడు అంటుండు వరంగల్ శేఖర్ గారు తెచ్చుకుంటారు మీ కూడా అంటే రాత్రి బ్యాండ్ కూడా నీకు వద్దు మరి తెచ్చుకుంటారు అట్లా ఏమన్నా అంటే అరే నువ్వు వస్తేమో మా మోహిత్ బాయ్ అన్న గల్లరాక నిన్ను దమ్మ దిగుతూ దమ్మారకుండా వస్తారా బ్యాంక్ అలా తెలుసుగా రాదు రేంద్ర స్మైలీ వస్తే బేల్ జల్ అంటారా బాబు తమ్ముడు దాదాపు నా మీద ఒక 30-40 కేసులు ఉన్నాయి ఇంతవరకు నేనే జైలు వేలాను ఎందుకు తమ్ముడు ఇవన్నీ ఏం పేరు అమ్మది చిలుక కూడా పేసుకుంది వస్తా ఇది కాదు ఇది రాదు వీడు కట్టపని మన వీడు ఇమ్రాన్ అడిగి కంప్లైంట్ ఇచ్చి పిలిపించిండే ఏమ్రాను ఏమ్రాన్ పర్షాన్ బైస్ ఇమ్రాన్ పర్షాన్ బైస్ ఇమ్రాన్ పైసలు రాలేదనుకో డైరెక్ట్ చెప్తున్నా నేను ఒకడికి వెళ్ళి ఫోన్ చేపిస్తా బాబు ఒకటే ఫోన్ డైరెక్ట్ ఎఫ్ఐఆర్ అవుతుంది ఆయనకి దమ్ము లేదు నువ్వు సంపదాన్ని ఫిక్స్ అయినావు నువ్వు ఆయన చంపితే నాకేమొస్తా అన్న మరి సప్త ఫేమర్స్ అయితే కావచ్చు ఫేమర్స్ అవుతున్నానే తిడుతున్నావు కావచ్చు రాజు డేంజర్ స్మైలీకి ఇక గీతా అన్నమాట గుట్కా తిని చెడిపో అన్న నా చేతి చాలన్న అంత పెద్ద దారు అను నా చేతి చాలు అంత పెద్ద దారు అను డైరెక్ట్ ఒకళ్ళమ్మను ఒకళ్ళు ఒక నకళ్ళు ఒకళ్ళు ఇంత గలీజ్ అనిపిస్తలేదా నీకు కొంచెమైనా సిగ్గు శరం మన నా గురించి నా తల్లిదండ్రులు ఎందుకు బజార్లో పడాలి అనిపిస్తలేదు అబ్బా ఏం నవ్వుతున్నావు తెలుసా 36 పనులు ముత్యాలు బయట పడుతున్నాయా అయితే అంబరపడగల నీకు పుణ్యం ఉంటది మనోడంతా వచ్చే ఓరు విజ్జుగౌడ్ చందు ఆ రోజు మాట్లాడి కట్టప దొంగ 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 అని చెప్పి చెప్తుంటే చందు దాన్ని బట్టి ఫోన్ చేస్తే ఏడున్నావు అంటే ఇడికున్నాం రా అంటేనే ఆ రోజు కట్టపని తీసుకొని నేనే ఇడికి వచ్చిన కట్టపకు ఒక టైం చేసుకో కట్టపనకి ఎనీ టైం ఎనీ ఓవర్ నేనైతే సుష్మానా సౌజు ఇప్పుడు నా సరోజానా ఏం లేవు అన్న ఇప్పుడు స్వరూపానా నువ్వు కూడా ఇంటి కానే ఉన్నావు నువ్వు ఇంటి కానే ఉన్నావు బిడ్డ ఈ గొడవలన్నీ జరుగుతున్నాయా ఎప్పుడైనా మీరు హైదరాబాద్ అనో కరీంనగర్ లోనో సిర్సిలనో మా ఊర్లోనో ఆడాయిడ కనబడ్డప్పుడు చింతపండు చేస్తారు మీరు ఇళ్లల్లో మీ ఊర్లలో ఉంటారు కాబట్టి మీకు నడుతుంది నీ ఇంటి కాడ నువ్వు నడుతు నీ సర్పంచ్ మాట్లాడతాడు అక్కడ ఉన్న సర్పంచ్ కార్పొరేటర్ ఎమ్మెల్యే మాట్లాడతాడు అక్కడ బై ఛాన్స్ లైట్ అన్న బయటికి వెళ్ళి బయటకు వచ్చిరనుకోరి పని చేస్తారు ఫస్ట్ ఇడ జిగరా ఉంటే మాట్లాడరు మీ పర్సనాలిటీకి సంబంధం లేకుండా ఇష్టం వచ్చినట్టు పబ్లిక్ లా మాట్లాడుకుంటా వాడిని అది చేస్తా వాళ్ళు అని నా తొడ మీద ఉన్నంత మాంసం నేను బాడీ మీద లేదు యాక్చువల్గా ఈ దెబ్బలు కొడతా కానీ కాకుండా ఒక మంచి మెసేజ్ ఇగో పిల్లలు మంచిగా ఉండరు ఇంకోసారి మేము చేయమని చెప్తే ఈ లొల్లి అద్దుగా ఏమద్దు ఎక్కువ ఓ ఏమా దయ్యాలు తిరుగుతున్నాయి మీ ఊర్లో యూట్యూబ్ పైసలుతోనా ఇన్స్టాగ్రామ్ పైసలుతోనా మనకి ఎవరైనా కొట్టినావేంది బ్లాక్ మెయిల్ చేసినావు మరి వస్తే బెయిల్ ఎన్ని కేసులు ఉన్నాయి మీద ఏం రా మొత్తం అందరు గోడ మీద గిరకలే కనబడుతురుగా నేను మందు మందు ఒక్కడ ఎప్పుడో ఒకసారి పతివ్రత ఎప్పుడు ఫోన్ చేసినా కానీ డిచ్చులో కనబడుకుంటాం బాయ్ బాయ్ ఏడున్నావు బాయ్ నేనైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలని సబ్స్క్రైబ్ చిన్నపిల్లలు చూసే వీడియోలు కాదా అది యాక్చువల్గా క్రోమ్లో ఓపెన్ చేసే వీడియోలు దీనిలా పెట్టిరు అన్నట్టు యూట్యూబ్లో అన్ని గలీజ్ గలీజ్ వీడియోలు అగ్గిపెట్టే మచ్చగాడు ఆ స్వాతిన ఇద్దరు చేసిన ఘోరం అది ఘోర అది ఘోరం ఆ ముసలిది ఉంది ఇవ్వతో అది దీనిలో ఎవరు గలీజ్ వాళ్ళు ఎవరు మంచోళ్ళు ఈ పూర్ణి ఇట్లా కొడతా చేస్తా అని బెదిరించి వారికి నాకు నాకేం భయమైందంటే ఇప్పుడు వీళ్ళు ఇంటికాడ నేను ఇంత అందంగా ఉన్నావు నీకు లవర్ లేకపోతే ఎట్లా లవర్ లో పడితే సబ్స్క్రైబ్ తన్నంద బెల్ ఐకాన్ టైలర్ బెల్ బెల్ ఐకాన్ ఎవ్రీ అప్డేట్ అప్డేట్ సరే నీకు కట్టప్ప ఇప్పించిందని తెలుసు మరి నీ బుద్ధి ఎడ గడ్డి తిన్నది అంటే అన్న అప్పుడు పాన భయం అన్న అంటే అప్పుడు మనం ఆ సీకర్ట మనకి ఆడవు మనకి ఎవరు తెలుసు అన్న అంటే ఎవడు బెదిరించి ఎందుకంటే రాజు టైం డేంజర్ స్మైల్ కబ్జా చేసిండా మరి నేను కబ్జా చేస్తున్నా బ్లాక్మెయిల్ చేసినా మేము మామను వేయి ఇత్తవాయి చేయి చూసినాం అన్న పక్క పక్క అంటే ఏంద్రా దాని క్లారిటీ చెప్పు అరే ఇగో నేను ఎవరిని ముట్టుకోని నేను ఎవరిని చెప్పేయగా చెప్పేయగా దేవుడి మీద కొట్టేసినావు లేకపోతే పాపం తల్లి సత్యనాశనం అవుతాయిగా యూట్యూబ్ లో కనబడకుండా పోతావు ఇన్స్టాలో కనబడకుండా పోతావు అన్న తప్పు చేస్తే భయం అన్న క్యాస్ట్ చేస్తే క్యాస్ట్ గురించి మాట్లాడినా మాట్లాడితే నేను సాబానా
అన్న మీరు మనం వీడియోలు తీసుకునేటప్పుడు వీడియోలు తీసుకుందాం, దాని కాస్ట్ గురించి తీయొద్దు, ఎవరైనా సరే ఓకే, నువ్వైనా సరే నేనైనా సరే అన్న లంజోడకన్నా ఎందుకు తిట్టుకుంటారు, కట్టప్పని దీంట్లో గలీజా చేసిన మరి పెళ్లి ఇట్లా ఎప్పుడు చేసుకుంటావు, ఇంకా టైం ఉందా, మనోడు ఇష్టం వచ్చిన తిట్టుకుడు, దానిలో ఇలా కుటుంబ సభ్యుల ఇల్లు ఇజ్జత్తు వీళ్ళ ఇళ్ళలో ఇజ్జత్లు పోతున్నాయి అంతేనా, డేంజర్ స్మైల్ ఏంది ఇది అంటే, నా ఇక మంచి ఉంటే మంచిగా ఉంటా అన్న, 1 2 3 ఏంది అన్న, లక్కీ నెంబర్ అన్న, లక్కీ నెంబరా అంటే వాస్తు ప్రకారం ఉందా అది, విజ్జుగోళ్ళంగానా లేకపోతే అగ్గిపెట్టే మచ్చగాళ్ళంగానా, గోడ మీద గిరికానా మొటనా దొరక జంపు అంటే మొత్తం లారీలోళ్ళు పెడుతుర్రు ఇన్స్టాలా ఆటోలోళ్ళు అండ్ కొంతమంది దోస్తులు తాగేకాడ జంపు తుర్రు అయిన రాజు దగ్గర రాగానే అన్నం తింటుండు రాజు, ఏం కూర రాజు అది, ఆలుగడ్డ అన్న, నన్ను తమడ చూసినాను, ఈ కుక్కను చూసిన, ఇది రాజుది, ఇది ఇది రాజు ఏడ పోతే అడగస్తుంది, రాజుని అడిగిన ఏందబ్బా కుక్క ఏడుంటే అడగస్తున్నాడు, రాజు ఒకడే పిండు, లవ్ యూ ఆల్ దోస్తులు తమ్ముళ్ళు, ప్రస్తుతానికి మనతో ఎవరు ఉన్నారో తెలుసు కదా, తమ్ముని పేరేంటో తెలుసు కదా, మీ అందరికి ఏంటిది అంటారు, గిడు మీద గిరికా మొట్ట గిడ దొరక సేమ్ డైలాగ్, రాజు డేంజర్ స్మైలీ 1 2 3 ఇంటికి ఫ్రీ, అంటే ఇప్పుడు రాజు దగ్గర రాజు వాళ్ళ ఊరికొచ్చిన ఇంటికాడికి వచ్చి లైట్ గా ఒక చిట్ చాట్ లెక్క మాట్లాడి పోదామని వచ్చిన, సో ఎనీ హౌ రాజు ఎట్లున్నావు, బాగున్నా, బాగున్నా, ఎట్లున్నావు, పిలవంగానే అయితే మంచిగా రెస్పాన్స్ ఇచ్చిండు పోయి, ఓకే ఫస్ట్ నేను ఒక ఫేమస్ డైలాగ్ తో చాలి, అది కాదు గోడ మీద గిరకా డైలాగ్ కొట్టు, మన సబ్స్క్రైబర్స్ అదే చూస్తారు, ఏమే పాప నా మీద కేసు పెడదాం అనుకుంటున్నా, ఏమే పాప నా మీద కేసు పెడదాం అనుకుంటున్నా, గోడ మీద గిరికా మొడ్డన్న దొరక తెలుసు కదా, రాజు డేంజర్ స్మైల్ వస్తే బేర్లే జైలు అంటారా బాబు, సో గైస్ ఈ డైలాగ్ ఇలా మాకు బాగా పనికొచ్చింది, అమ్మ ఏం బొంగుల రాజు 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 అని తిరిగి 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 హాస్టల్కి వచ్చేసినాం, ఒక 100 కిలోమీటర్లు తిరిగినాం అట్టి పుణ్యానికి, గుట్టల మనం ఊరు దొరకక వాడ దొరకక గుట్టల మీద గుట్ట మడ్డపడ్డే బట్ట అన్నట్టు అయిపోయినాడు, ఘోరంగా అంటే ఘోరంగా తిన్నాం రాజు, ఎంతమంది అన్నదమ్ములు, ఇద్దరు అన్నదమ్ములా, మమ్మీ డాడీ గిట్ట అంత కులాసానేనా, అదే ఆయన జరిగితే బాగుండే, ఏం పని గిట్ల ఏం చేయడు డాడీ, నువ్వే చేసుకోవాలి మొత్తం ఇంట్లో, అమ్మ హౌస్ వైఫా, అమ్మ పని చేస్తాను, పని పోతుందా, ఏం పని, మన ముదురుది అని అన్న అంటే వ్యవసాయమేనా, వ్యవసాయం పని పోతుంది, విన్నారు కదా మనం కష్టం, వాళ్ళ అమ్మ పని చేస్తుంది, నాయన చాలా సిక్ ఇటు రాజు ఏంటంటే వ్యవసాయమే చేసేది, ఆ వ్యవసాయం ఏంది అసలు అంతా, మన అన్న ఏంది మోహిత్ భాయ్ మన సిరిసిల్ల నుంచి ఇక్కడికి వచ్చిండు, ఎందుకు వచ్చిండు ఒకసారి, ఏంది అసలు ఇంతగానం చేస్తుండు, గోడ మీద గిరిక ఎట్లా తిరుగుతాడా అని చెప్పి మోహిత్ భాయ్కి గిరిక అయ్యి వచ్చింది, అర్థం కాలేదు నిజంగా ఆ మాట నా నోటి నుంచి కూడా ఒక వారం రోజులు అదే పలుకుతుంది, గోడ మీద గిరికానా మొట్టనా దొరక జంపు అంటే మొత్తం లారీలోళ్ళు పెడుతుర్రు ఇన్స్టాలా ఆటోలోళ్ళు అండ్ కొంతమంది దోస్తులు తాగేకాడ జంపు తుర్రుమని ఎగిరిపెట్టి చెత్తురు, ఇట్లా ఒకటి ఒక యానిమల్స్ వీడియో ఉంది, ఇట్లా పులి నెత్తి మీద కొట్టి కథం ఉరుకుతుంది అన్నట్టు, అంటే కోతి ఏదో మజా కడుతుంటది కదా, కోతి చిరుత రెండు తలకాయ మీద కొడుతుంటది ఎగురుతుంటది కొడుతుంటది ఎగురుతుంటది, అంత ఘోరంగా అయిపోయింది రాజు వాడుతుండ రాజు, అయితే రాజు ఫ్యామిలీ ఏంది బ్యాక్గ్రౌండ్ ఏంది ఇప్పుడు చెప్పిండు, కొంచెం చెప్పిండు, ఇంకా స్టార్ట్ చేద్దాం మొత్తానికి అయితే, ఇంకా రాజు మరి పెళ్లి ఇట్లా ఎప్పుడు చేసుకుంటావు, ఇంకా టైం ఉందన్న, తొందరగా చేసుకోవాలి పెళ్లి, నువ్వు మరి తొందరగా అంటే ఇక మనకి దేవుడు కలిసి రావాలన్న, కలిసి అబద్ధాలు ఆడవు, ఇంత అందంగా ఉన్నావు నీకు లవర్ లేకపోతే ఎట్లా, లవర్ పడితే మొట్ట కూర్చిపోయినట్టే అంతే, చిప్ప చేతులకు వచ్చినట్టేనా, అమ్మాయిని నమ్ముకుంటే నాశనం అయిపోతావు, అమ్మాయిని నమ్ముకుంటే ఉన్నది నమ్ముకోవాలి, అయ్యవాలి అయ్యవల్ల నమ్ముకుంటే కొంచెం బాగుపడతాం, ఈ వాచ్ స్టైల్ ఏంది రాజు, అంటే స్టైల్ ఉల్టా ఎందుకు పెట్టినావు అట్లా, అంత స్ట్రేట్ పెడితే అందరు ఉల్టా పెట్టినావు కాదు, చూడు ఇది యాక్చువల్గా ఇటు రావాలి, ఈ 12 ఉందా, ఈ 12 ఇటు దిక్కు తిరగాలి, ఇటు దిక్కు ఎందుకు పెట్టావు, ఎందుకు మార్క్స్ చూపెడతావు టైం, రాజు ఉల్టా కదా, అంటే నేను ఎట్లా పెట్టా, డేంజర్ స్మైల్ అంటే ఏంది, 1 2 3 డేంజర్ స్మైల్ ఏంది ఇది, అంటే నాకు మంచిగా ఉంటే మంచిగా ఉంటా అన్న, 1 2 3 ఏంది, లక్కీ నెంబర్ అన్న, లక్కీ నెంబరా అంటే వాస్తు ప్రకారం ఉందా అది, ఏ పంతుల దగ్గర చూపెట్టినావు, ఏ పంతుల దగ్గర ఏముంది అన్న, ఫస్ట్ నేను వచ్చినప్పుడే దాన్ని పిక్ చేసుకున్నా అంతే, పుట్టినప్పుడా డైలాగ్ ఫస్ట్ ఓపెన్ చేసినప్పుడే, ఇన్స్టా ఓపెన్ చేసినప్పుడు అది ఫిక్స్ అయినావు, రాజు డేంజర్ స్మైలీ, ఒకసారి డేంజర్ స్మైలీ, డేంజర్ స్మైలీ మన సబ్స్క్రైబర్లకు, డేంజర్ స్మైల్ కిల్లర్ స్మైల్ అది,
అంటే భయపడిపించుకుంట నవ్వు నవ్వు అంటే ఏమన్నా భయపడము ఏమన్నా అరే నువ్వు భయపడకు నువ్వు ఎదుటోని భయపడిపించుకుంట నవ్వు భయపడిచ్చరగా గానీ గోడ మీద గిరకన మొడం దొరకని వా జంపు నువ్వు కానీ రాజు అన్న నిజంగా మంచిగా సింపుల్ ఉన్నారు తమ్ముడు మెచ్చుకోవాలి ఎందుకంటే ఇప్పుడు కూడా పనికి పోయాచిందంట ఇప్పుడు దాదాపు ఎంత ఆరు దగ్గర కాదు గైస్ ఇంకోటి ఏంటంటే నేను అన్న జర సిరిసిల్ల నుంచి ఎంత దూరం నుంచి వచ్చిన కష్టంతో నేను చెప్పి మనవాడు తిరిగి 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 అలసిపోయినాం ఆయన రాజు దగ్గర రాగానే పాపం అన్నం తింటుండు రాజు ఏం కూర రాజు అది ఆలుగడ్డ అన్న నన్ను తమ్మడ చూసిన అలా టమాటా ఆలుగడ్డ అయితే గాయస్ అన్నం తింటా తింటా అన్నకు చూసి వచ్చేసింది అన్నం తినుకుంటా నీకు చెప్పలేన ఇది అన్నం తినుకుంటూ వచ్చింది దగ్గర అదే మళ్ళీ బట్టలు కూడా అట్లానే పని మీకు వెళ్ళి వచ్చింది ఏం పని చేస్తావు మేస్త్రి పని మేస్త్రి పని చూడురి ఏదో ఎంటర్టైన్మెంట్ పర్పస్ లో వీడియోలు చేస్తుండు తమ్ముడు చేసే పని కూలినాలు చేసుకుంటా అయ్యవని సాత్తుండు రుబాబ్గా అంతేగాని తాగి తందానాలు ఆడతలేడు సో కొంతమంది ఇట్లా చూసి నేర్చుకోరి ఏదో ఎంటర్టైన్మెంట్ పర్పస్ లో వీడియోలు నడుతూనే ఉంటే ఏదో జీవితాన్ని నడుతుంటే అంతేనా ఏదో టైం పాస్ చేస్తుండో నాకు కూడా మంచి అనిపించిందని వచ్చిన ఏదో ఒక డైలాగ్కే ఏ డైలాగు అరే నువ్వు చెప్పరావు గట్టిగా చెప్పు ఒకసారి డైలాగ్ గట్టి చెప్పు గట్టి బాగా ఏమే పాప నా మీకు కేసు పెడదాం అనుకుంటా ఏమే పాప నా మీకు కేసు పెడదాం అనుకుంటా గుణ ఎగిరికైనా మొడ్డన దొరక తెలుసుకో రాజుచంద్ర స్మైలీ వస్తే బెల్లా చేయాలంటారా బాబు మొత్తానికి మన మీద 150 కేసులు ఉన్నాయి అందరు కూడా చూడురి రాజు డేంజర్ స్మైలీని అయితే రాజు ఇంకో ముచ్చట చెప్పన్న మీకు అంబర్ అంటే ప్రాణమా అంబర్ అంటే మనకి ఏమి ఉన్నాయి ఇప్పుడు నోట్లు ఏముంది నోట్ అన్న నోట్లు ఏముంది అన్న నోట్లేం లేదు ఇట్రా కెమెరా తీసుకున్నారా చూపెట్టా సారీ ఆను ఇట్రా ఐడి తీసుకురా ఆను ఎంత ఉంది చూడురు అది చాక్లెట్ అది చూసిరా దోస్తులు గింత గానం వేసుకున్నావు ఎందుకు అదే పిచ్చి అదే ఫ్యాషన్ నువ్వు ఎందుకు వేసుకుంటున్నావు గంత గానం హెల్త్ కి పాడైతే రాజు చెప్తున్నా మంచి కాదు కాదు గుట్టలు ఒక విషయం అన్న నువ్వు అడిగిన క్వశ్చన్ రైట్ సరే ఇప్పుడు అందరు స్మోకింగ్ చేస్తుంటే నేను గింత తంబాకు వేసొచ్చింది మీకు ఒకసారి పొట్లం చూపెట్టు జేబులో పొట్లం చూపెట్టు తప్పేంది రుబాబా తిన్నావు దొంగతనం చేస్తున్నా మంది దగ్గర అడుకుని తింటున్నా నీది నువ్వు తింటున్నావు మరి మీరా చూపెట్టా మీరా తింటుంటావు చూద్దాం నీ బ్రాండ్ అందరు తెలవాలి నువ్వు మంచి పని చేస్తున్నావు అందరు కూడా తింటారు తప్పేమంది ఇయో పొట్లం చూడు ఎంత పెద్దగా ఉంది దోస్తులు రాజు డేంజర్ స్మైల్ ఇట్లా పట్టుకో ఇట్లా పట్టుకో ఆ చేతను పట్టు రాజు డేంజర్ స్మైలీకి ఇక గీత అన్నమాట గుట్కా తిని చెడిపోరు పిల్లగాళ్ళు సో గాయస్ నా పేరు రాజు అదే చెప్పు మరి సో గాయస్ నా పేరు రాజు కొన్ని రోజులు మంచిగా ఉండే గుట్కా అది తంబాకు వేసుకున్నాక ఇక ఇట్లా అయిపోయినా అప్పటి నుంచి డైలాగ్ ఇది కానీ వాస్తవం రాజు పాపం నిజంగా చూడరు దోస్తులు చెప్పులు గిప్పులు మనల్ని కొంచెం చూడరు ఎందుకంటే మనోడు రిచ్ కాదు మీరు అనుకున్నట్టు ఏదో అది ఎంటర్టైన్మెంట్ పర్పస్ లా ఆయన పేరేంటిది వంశీ నువ్వు తీరుతావు చూడు ఊకే కొనగోడు అసలు ఆయనకి నీకు సంబంధం ఏంటి అబ్బా అన్న ఫస్ట్ అమ్మకాడికి వచ్చిన అన్న ఇగో ఫస్ట్ నా వీడియోలు ఏడాకి వస్తున్నాయి అంటే మొట్టరాకు వస్తున్నాయి అన్నాడు అయితే అన్న ఎందుకు అంటున్నావు అన్న అట్లా నేను మంచిగా అడుగుతున్నా కదా నువ్వు కూడా మంచిగా చెప్పొచ్చు అన్న అని మంచిగా రెస్పెక్ట్ ఇచ్చిన రెస్పెక్ట్ ఇచ్చినాక అమ్మకాడికి పోయాడు అమ్మకాడి పోతే అమ్మని తిడితే నేను అంత సీరియస్ అయినా సీరియస్ అయ్యాగానే కదా మరి ఇంకోటి వచ్చింది ఇంకోటి అనుకోడు ఏమని అంటే క్యాస్ట్ తీసిండు క్యాస్ట్ తీస్తే గురించి మాట్లాడితే నేను సాబానా అన్న మీరు మనం వీడియోలు తీసుకునేటప్పుడు వీడియోలు తీసుకుందాం దాని కాస్ట్ గురించి తీయొద్దు ఎవరైనా సరే ఓకే నువ్వైనా సరే నేనైనా సరే అన్న లంజోడకాని ఎందుకు తీసుకుంటారు ఈ లంజోడకాని ఎవరు మీకు ఏమైనా మంచి అనిపిస్తుందా సూపర్ కదా ఎందుకు లంజోడక అంటే మీ అమ్మ లంజనా వాళ్ళ అవ్వ లంజనా అసలు మీరు మీరు తన్నుకోరి పొడుచుకోరి గింతోడు అంటుండు వరంగల్ శేఖర్ గారు తెచ్చుకుంటారు మీ కూడా రాత్రి బ్యాండ్ కూడా నీకు వద్దు మరి తెచ్చుకుంటారు అట్లా ఏమన్నా అంటే ఇచ్చేది మాకు తెంగిస్తారు ఏమంటారు గింత పోరడు అంటుండు మీ వాడు వరంగల్ శేఖర్ గారు లంచవాడు కానీ అమ్మని దింగితే పెళ్ళని దింగితే అని అడ్డగోలు తిట్టుకుంటారు ఏమన్నా అంటారు ఈ మా రాజు డేంజర్ స్మైలీ ఆయన వరంగల్ శేఖర్ వరంగల్ శేఖర్ మా వాడిని కూడా తిడుతురు రాత్రి మేము బ్యాండ్ కొట్టే కదా కూడా మరీ మరీ ఇచ్చేది పోయింది నేను బ్యాండ్ కొడతా నేను కూడా వీడియో చేస్తా అన్ని చేస్తాను నేను ఇట్లా వానెంబడి ఉంటాను నేను ఇట్లా తిరుగుతా ఎక్కడ ఏం పని పోయినా కానీ ఇజ్జత్ పోయినట్టు అవుతుంది నాకైతే రాజు బొమ్మది అయితే వాణి వాడు అన్న ఒక మాట అన్నాడు అనుకో నేను కూడా సీరియస్ అయితే అంతే ఎందుకు కొడంగల్ శేఖర్ లంజోడు కన్నప్పుడు నువ్వు ఎందుకు
నాది పెద్ద ఫోన్ కాదు కదా అన్న. అయితే నువ్వు చేయాలి కదా, నీ బమ్మర్ది ఫోన్ ఉంది కదా, వాళ్ళే తిట్టుకుర్రు. నీ బమ్మర్ది ఫోన్ ఉన్నప్పుడు నువ్వు ఆయన ఫోన్ తీసుకొని తిట్టి పెట్టాలి కదా. నువ్వు ఇట నాకు ఇయ్యలే కదా మా బొమ్మడి. లంజోడుగా అంటే ఇప్పుడు అన్నాడు నా బొమ్మడి తింటే నేను ఇనా అన్నావు. మళ్ళీ ఇన్నప్పుడు అప్పుడు ఏం చేసినావు? ఆయన నాకు ఫోన్ ఇయ్యాలి కదా అన్న. ఎవరు ఫోన్? ఆయన ఫోన్ ఇస్తే ఆయన ఫోన్ ఫోన్ ఇయ్యినప్పుడు నువ్వు ఎందుకు మళ్ళీ వదిలిలాడుతున్నావు, తాకులాడుతున్నావు అంత అని. అయితే అనుకోకుండా చాకచక్యంగా అనుకుని అతిథి వచ్చేసిండు మధ్యలో. మరి భావన అంటే బొమ్మడి కాలుతుంది, బొమ్మడి అంటే బాగా కాడుతుంది. దీని మీద ఏమైనా డైలాగ్ కొట్టగలుగుతావు రాజు? ఫస్ట్ గెలికింది ఆడు గెలికిండు కాబట్టి నేను ఇచ్చా అన్న. యువశేఖర్ గెలికిండు, విజయ్ కూడా ఏం చేసిండు? చెప్పు నీకు ఫిట్స్ ఉన్నాయా? ఫిట్స్ రెండు సార్లు వచ్చిందన్న ఒకటే రోజురా. ఒకటే నీకు పైసలు గిట్లు ఇచ్చిండు విజయ్ గోడ్ బరాబర్ ఇచ్చిండా లేకపోతే మోసం చేసిండా? క్లారిటీ గా చెప్పు డైరెక్ట్. అంటే 5000 ఇచ్చిన అన్న ఫస్ట్ అయితే ఇంట్లో వస్తే అయితే ఇక ఏమి ఇవ్వలేదు. వచ్చేటప్పుడు ఏమి ఇవ్వాలి? రోడ్ మీద పెట్టేసిండా? అంటే ఇక ఇంటికాడ దించిపోయిండు అవద్ద ముందు కార్ ఇచ్చి అలా ఇంటికాడ కలిసి చూసిపోయిన పైసా తీసుకోవాలి. కార్ మీద తెచ్చిన ఇప్పుడు నాకు ఒకటి చెప్పు. ఇప్పుడు విజయ్ గోడ అనే క్యాండిడేట్ ఎన్ని రోజులు తీసుకోపోయి నేను? అంటే మొత్తము అప్పటి నుంచి లెక్క పెడితే 4 రోజులు అన్న. 4 రోజులు ఉన్నాడా? 4 రోజులు ఉన్నాడు. రోజుకి ఎంత? 5000? అంటే అంతే ఏమండి అన్న. 3000 అన్నాడు. 3000 అంటే సరే అని నేను కూడా తాడు ఏం సప్లై చేయలేదు. సరే 3000 అన్న, 5 రోజులకు ఎంత పైసలు అవుతాయి? కానీ మన 5 రోజులు లేదు అన్న. ఎన్ని రోజులు ఉన్నావు? అంటే ఇక పోయిన రోజు దక్కవట్లే అన్న. పోయిన రోజు దక్కవట్లే. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆ రోజు పిలిచి వచ్చిన రోజు కూడా నేను చేయలేదు అన్న. అంటే ఒకరిని మోసం చేసిన ఒక మనం మోసం చేసి ఒకరిని మోసం చేసి మనం ఆ సొమ్ము మనకు వద్దన్న. అగ్గి పెట్టమ చేసుంటాడు అంటే ఆయన గురించి నేనేం చెప్పాలి? అయ్యో నువ్వు లైవ్ లో చూసినావు పుకార్లు వెళ్తున్నాయా? అంటే ఆయన చేసేటోళ్ళు చేస్తూనే ఉంటారు అన్న. అట్లా కాదు ఇప్పుడు విజయ్ గారు తప్ప మా ఆగిపెట్టే మచ్చ తప్ప కదా ఒక్కటి చెప్పు క్లారిటీ. నువ్వు దగ్గర ఉన్నావు ఆ షోలో, నువ్వు ఒక పార్టిసిపెంట్ కాబట్టి చెప్తున్నా. అంటే ఏం చెప్తామని? ఎవరు లంగాలన్నా? రెండే ఆప్షన్ నీకు, అగ్గిపెట్టే మచ్చ లంగానా, విజ్జుగోడ లంగానా. ఇద్దర్లో నీకు ఎవరు లంగాలి అనిపించారు? నీకు అనిపించింది చెప్తావు కాబట్టి నువ్వు జెన్యున్ మనిషి కాబట్టి నేను అడుగుతున్నా. అంటే ఇప్పుడు నువ్వు నేను వీడియో మీదకి వచ్చినావు అన్న, ఒక విషయం నేను చెప్తున్నా. మీరు నన్ను క్వశ్చన్ అడుగుతున్న నేను చెప్తున్నా. అంటే ఆయన అట్లా చేయమని చెప్పిండా ఏం చేసినా మనకు తెలియదు. ఐ డోంట్ కేర్. నీకు నీ కళ్ళమ్మ కూడా జరిగిన దానికి నీకు ఎవరు లంగాలి అనిపించింది అని అడుగుతున్నా. విజ్జుగోడ లంగానా లేకపోతే అగ్గిపెట్టే మచ్చగాడ లంగానా? అంటే విజయన తప్పు ఏం లేదన్న. విజయదేం తప్పు లేదు. అగ్గిపెట్టే మచ్చ ఫుల్ తాగిండా? అర్థా తాగి తాగి ఆడవాళ్ళని చెడాయించేటోడా? అంటే మొత్తం గలీజ్ చేసినా మళ్ళీ ప్లేస్ ఏంటంటే ఇంకోటి ఏంటంటే నాకు ఆడ ఉండడం కూడా నాకు కూడా నచ్చలే. అంటే ఎవరు చూసినా మొత్తం గలీజ్గా ఉంది. ఎవరికైనా మనకి ఎవరిని చూసినా మనం ఒక అక్క చెల్లెలకు వస్తాం మనం. అట్లా నాకు నచ్చలే. అనుకుంటా ఏదైనా సీన్లు చేసినా దానిలో రొమాన్స్ మనం ఏం చేయలే అన్న. కాకపోతే నువ్వు ఆ వీడియో ఓపెన్ అయినాక కూడా చూడు. ఇంకా రిలీజ్ కాలేదు. రిలీజ్ అయితే అంట రిలీజ్ అయినాక కూడా చూడు అన్న. ఇప్పుడు విజయ్ కూడా ఓకే, స్వాతి నాయుడు వేసుంటుంది ఏమో. అరే మొత్తం నువ్వు కళ్ళం కూడా చూసినావా బా? వాళ్ళకి ఏందని క్యారెక్టర్ అంతే. గేమ్స్ ఆడారు, గేమ్స్ ఆడారు. ఏ తొడలు చూపెట్టుకుంటా, షర్ట్ షల్వార్ లావు పట్టుకుంటా, ఆ బొడ్డు మీద చెస్ట్ మీద బాడీ పార్ట్స్ మీద వల్గర్ గా చేసుకుంటా చెప్తున్నా? అంటే ఉన్నాయి వీడియోలు, నువ్వు చూడలేకవచ్చు. ఇవాళ రిలీజ్ అయినాయి వీడియోలు. చిన్నపిల్లలు చూసే వీడియోలు కాదు అది. యాక్చువల్గా క్రోమ్లో ఓపెన్ చేసే వీడియోలు దీనిలో పెట్టిరన్నట్టు యూట్యూబ్లో అన్ని గలీజ్ గలీజ్ వీడియోలు. అగ్గిపెట్టే మచ్చగాడు, ఆ స్వాతి నాయుడు ఇద్దరు చేసిన ఘోరం, అది ఘోరాది ఘోరం. ఆ ముసలు ఏవత్తో అది. దీనిలో ఎవరు గలీజ్ వాళ్ళు, ఎవరు మంచి వాళ్ళు చెప్పిగా. బడలు రాని మంచిదేనా? నాకు వాళ్ళు ఎవ్వరు తెలియదన్నా. ఫస్ట్ టైం అదే తెలివంది పోయిన స్విమ్మింగ్ పూల్లో గేమ్ ఆడినావు, హగ్ చేసుకున్నావు పోరిని. ఒక పోరిని హగ్ చేసుకోలే ఒక గేమ్ లో భాగంగా అన్న? పక్క అన్న. ఒక గేమ్ లో భాగంగా హగ్ చేసుకోలే పక్క అంటుంది కదా. హగ్ చేసిన అంటుంది పక్క పక్క అంటే ఏందిరా? దాని క్లారిటీ చెప్పు. అరే ఇగో నేను ఎవరిని ముట్టుకోలేదు. నేను ఎవరిని ఇటువంటి క్యారెక్టర్ మన ఉంది ఏదున్నా. ఆ యువశేఖర్ కొడంగల్ అనేటోడు మనోడు ఇష్టం వచ్చిన తిట్టుకుడు. దానిలో ఇలా కుటుంబ సభ్యుల ఇల్లు ఇజ్జత్తు, వీళ్ళ ఇళ్ళల్లో ఇజ్జత్తులు పోతున్నాయి. అంతేనా? అంతే.
మొత్తం ఇజ్జా తీసుకుంటున్నారు. కానీ వాస్తవానికి ఇవాళ మేము కూడా నడుచుకుంటా రాజు దగ్గరకు వచ్చినామంటే మనోడు పేరు సంపాదించినట్టే, లెంకుకుంటా వచ్చినామంటే. సో రాజు, కానీ ఇంకో విషయం అన్న, దీంట్లో నేను తిడుతున్నా అని చెప్పి ఇల్లు మా వాళ్ళు చదువుతుందని అలా అనుకుంటాడు. కానీ మరి ఒక అమ్మ అంటే ఎవరికైనా అమ్మనే కాదు. మరి అమ్మకాడికి పోతే నాకు ఎట్లుంటుంది అన్న ఒక విషయం. చిత్తద్దు అమ్మకాడికి పోతే అంత సీరియస్ అయిన అన్న. ఏదో మీది గొడవలేందో, మీరు మళ్ళీ ఇంటర్వ్యూలు కూర్చుండేందో, ఆ వీడియో కాల్ అలా తిట్టుకుండేందో కావాలని ఇంకొకటి ఏమన్నాడు, ఏమన్నా ఆ రోజు ఏడికి రమ్మన్నావానికి న్యూస్ ఎక్కడికి నీ మధ్యలో కోసం నువ్వు మధ్యలో రాడా నటన స్టార్ గా ఏడికి రమ్మన్నావానికి అంటే ఇప్పుడు నీకు ఈసారికి వస్తా నువ్వు ఈసారా లేకుంటే నేను మీ ఊరు దగ్గరకు వస్తా నీ ఎట్లో అడుచుకుంటా అని వస్తా నువ్వు అడిగిరా ఎందుకు రమ్మను తప్ప వాళ్ళు తెలుసుకున్నా అప్పుడే ఇప్పుడు మనం అంటే ఊరోతలకు ఎందుకు రావాలి బాయ్ సంపేతా యువశేఖర్ సంపేతా గాలి తప్పితే నాకే మనవడు పోవాలి ఊరోతలకి రాజు ఇప్పుడు నేను నచ్చినట్టు ఊర్లోకి రావాలి ఇంటికాడికి రావాలి అది అంటే అన్న నేను ఏమంటున్నాను ఇంత దగ్గరికి వస్తాటో ఆయనకి దమ్ము లేదు నువ్వు సంపుతాను ఫిక్స్ అయినావు నువ్వు ఆయన చంపితే నాకేం వస్తాయి అన్న మరి సప్త ఫేమస్ అయితే కావచ్చు ఫేమస్ అయితే తిడుతున్నావు కావచ్చు ఫేమస్ అయితే తిడటానికి ఇది ఏందన్న ఏమో రాజు నువ్వు అది అమ్మర్ ఎందుకు వేసుకుంటున్నావు వాసన చంపుతుంది ఇమ్మంటుంది నాకు ఇమ్మంటుంది అన్న రైట్ టాటో అన్న టాటో ఏంటి ఎస్ అంటే ఏంటి అప్పుడు కొట్టించిన రాజుకి అమ్మ అంటే ఇష్టమా కదా ఆవిడ ఇది ఎవరు ఫస్ట్ నాకు ఇది కావాలి ఇది కాదా నాకు ఇంకోటి చూపిస్తా డ్రెస్ హైలైట్ ఉంటుంది నువ్వు పర్సన్ తెలుసు నాకు వాణి వానికి అమ్మాయిలా ఎవరు ఇద్దరు ఇష్టం ఇద్దరులో ఎవరు ఇష్టం అడుగు తెలుసు నాకు మదర్ టాటో ఉంది కదా బ్రదర్ దగ్గర బ్రదర్ ఒకసారి చూపెట్టు మదర్ టాటో ఒకసారి అమ్మ అంటే ఎంత ఇష్టమో ఒకసారి చూపి ఎగ్జాంపుల్ దోస్తులు ఇదివరకు కూడా చాలా వీడియోలో కూడా చెప్పిన అయ్యా వాళ్ళని మించిన దైవం లేదు అటువంటిది అరే మీరు అనుకుంటారు కదా ఈ యువశేఖర్ కొడంగల్ గాడును రాజు డేంజర్ స్మైలీ 1 2 3 వీళ్ళు తిట్టుకుంటుంటారు ఇష్టం వచ్చినట్టు అని చెప్పి కానీ తల్లి గురించి తల్లి మీద ఎంత ప్రేమ ఉందో ఒక్క ఉదాహరణ చూపెడతా రాజు చూపెట్టు ఎందుకు తిట్టిన అంటే గాయస్ చూడడానికి అమ్మకి తిడితేనే కోపం వచ్చింది ఏం పేరు అమ్మది పోచమ్మ 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 పేరు పెట్టిరు దేవత పేరు పెట్టిరుగా చూసిరా ఇది తల్లి మీద ప్రేమ అంటే అర్థమైందా ఏదో ఏతులు చేసి మదర్స్ డే రాగానే మా అమ్మ మా బంగారం నా తల్లి మా అమ్మ అని చెప్పి ఫోటోలు పెడతారు మిగతా రోజులు ఎటు పోతారా మీ బుద్ధులు ఇది చూడు గుండెల మీద దాచిపెట్టుకున్నారు ఇదిరా ప్రేమ అంటే అందరు చెడుకే ప్రిపరెన్స్ ఇస్తున్నారు మీరు కానీ పాజిటివ్కి ఇస్తలేరు రాజు డేంజర్ స్మైల్ గాడు చిల్లర గాడు కోడంగల్ శేఖర్ గాడు చిల్లర గాడు అరే వాళ్ళ కడుపు తిప్పలు ఏదో వరుతురా భయ్ మీరు ఎంటర్టైన్మెంట్ లెక్క వీడియో చూడరు కింద కామెంట్లలో తిట్టి వారదెంగుతురు అద్దు తమ్ముడు అన్నలు తమ్ముళ్ళు అద్దు ఇటువంటి చిల్లర పనులు చేసి మన తెలుగు రాష్ట్రాల ఇజ్జత్లు తీయకురి ఏదో వీళ్ళు పర్పస్లో మీరు కూడా రాజు నువ్వు ఒక్క పని చేయి నువ్వు వాళ్ళ అమ్మ మీద వాని మీద ఆయన మీద పోకు ఆయన మీద నీ మీద రాడు నేను ఒకటే చెప్తున్నా ఇప్పుడు యువశేఖర్ నాకేం పగలేదు అన్న ఒక విషయం మాట చెప్తున్నా కానీ నేను అన్న నేను ప్రతొక్కరిని అన్ననే పిలుస్తా అంటే నాకు పెద్ద అయినా సరే చిన్న అయినా సరే నాకు ఎవ్వరు ఫోన్ చేసినా అన్ననే పిలిచినా నేను ఇంత ఫేమ్ అయినాక ముట్ట చూపిస్తా అంటే కాదు అంటే వల్గారిటీ ఎందుకు మాట్లాడతావు ఇట్లా మాట్లాడితే చిన్నపిల్లలు వీడియోలు చూస్తారు వాళ్ళు చెడిపోతారని ఉందా నీకు చెడిపోతారు అన్న అంటే నేను చెప్తున్నా నువ్వు ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోబ్బా ఏం కాదు ఇన్స్టాగ్రామ్లో చూడు యూట్యూబ్ అనేది ఎట్లా అంటే నువ్వు ఇట్లా ఏదైనా ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు నువ్వు మంచిగా నీట్గా మాట్లాడి నీ పేరు మంచిగా కాపాడుకో అన్న మొత్తం చెప్పరా కిన్నాన్న అయితే నువ్వు అట్లా చేసి నువ్వు ఇట్లే పెడితే అంటే ఇక అది ఎట్లుంటుంది అన్న అంటే నేను మంచిగా అడిగిన అన్న నా వీడియో లేడాకు వస్తున్నా అంటే నా ముడ్డరాకు వస్తున్నాయి అన్నావు అంటే అది ఏడుకొచ్చిందన్న అదే అంత గలీజ్ ముచ్చట్లు వల్గారిటీ బాగా మెయింటైన్ చేసి అంటే నేను చేసినా అన్న ఫస్ట్ నేను చేసిన అంటే ఆ వీడియో నువ్వే చెప్పినా అది డైలాగ్ నువ్వే కొట్టినా ఏడు దాకా అత్తున్నా నా దాకా అత్తున్నా అని చెప్పి నువ్వు పెట్టినా వీడియో నేను పెట్టలేనా ఆడలే పెట్టిండు కామెంట్లా ఆడ పెట్టిండు సరే ఆ వీడియో ఏడు దాకా అత్తున్నా అని చెప్పి పెట్టిరు అంటే కామెంట్ పెట్టినా అన్న నా వీడియోలు ఎలా వస్తున్నాయి అన్న అని చెప్పి అంటే నేను కూడా అంత చదువుకోలే అన్న మైక్ లో పెట్టిన అన్న నా వీడియోలు ఎలా వస్తున్నాయి అన్న నేను అన్న అంటే నా మొడరాకు వస్తున్నాయి అని ఆడాను అమ్మా ఇది ఇక్కడ చాలా ఏందన్న అంతర్గత యుద్ధం ఇది ఘన కార్యం మొత్తం యుద్ధాలు మొత్తం చేసి మొత్తం రాజులు రాణిలు మహారాణిలు రత్నాలు మొత్తం సంపాదించారా మీరు రాజు ఇది నీ పేరు ఇప్పుడు ఇది మంచిదే అంట చెడు అంటున్నావు ఇప్పుడు నీకు ఈ పేరు వచ్చింది చూసినా ఇది మంచిగా చెడుగా అంటే ఇగో అన్న దేనికి దోహాటం చెప్తుంది ఇది నీకు అంటే నేనైతే దేనికి అనుకుంటున్నాయన్న ఒకటి తప్పు చేస్తే భయం అన్న నేను వీడియో ముందట ఉన్నా దేడున్నా నువ్వు ఏడికి రమ్మంటే ఆడికి వస్తాను తప్పు చేస్తే భయపడతా తప్పు ఎందుకు భయపడతాను
ఇప్పుడు నువ్వు రాగానే అన్న రమ్మనగానే నీ అన్న మించి లేచి వచ్చిన అన్న అంటే నేను తప్పు చేస్తే వస్తానా ఒక్క విషయం తప్పు చేయకపోతే చేయవు నువ్వు ఇవ్వని భయపడవు కానీ ఇవేంటా బట్టలు ఎట్లా అయితే పనికా కాయ కాస్తాయి పని చేసి చేసి మొత్తం రౌడీ షీటర్ లక్షణాలు బాగానే ఉన్నట్టున్నాయా రాజు ఎవడన్నా అత్తే కొట్టి పాడదేం అంతా అదో కేసులా జైలుకోతావు ఇక్కడ ఎక్కడ ఏ జైలు వస్తుంది ఇక్కడ చెంచల్ కూడా అన్న చెర్లపల్లె చెర్లపల్లి చెర్లపల్లెనా చెంచల్ కూడా వస్తాయి చెంచల్ కూడా జైలు ఫిక్స్ అయినా డేంజర్ స్మైలీ అన్న ఎందుకు అనగో మనం తప్పు చేస్తే భయం అన్న ఇంకోటి మనం ఒక తెరువు వద్దు ఒకళ్ళు మన తెరువు వస్తే మనం ముక్కుండి ఓకే ఇదేంటి రాజు అంటే ఇది ఒకటి మంత్రాలది ఇది ఉర్దూలో ఉందిగా దేనికి అంటే ఇది అన్ని మంత్రాలదా అంటే ఇది అప్పుడు నాకు ఒక విషయంలో ఏదది ఫైల్స్ కా ఏంటి బరాబర్ చెప్పబ్బా అంటే ఎవరైనా చేతబారి చేసిన మనకి ఏం కాకుండా అరబిక్ లాంగ్వేజ్లో పోయి చేపించుకొని వచ్చారు మరి ఇదెందుకు ఎవడ నత్త వేస్ట్ అందుకా ఎమర్జెన్సీలా మనకి అన్నీ ఏం లేవు ఏమైనా మారణాయుధాలు ఉన్నాయా ఇంట్లో మనకేం లేవు అన్న రాజు డేంజర్ అంటావు డేంజర్ అన్నప్పుడు ఎట్లుండాలి జోకర్ లేకుండా అన్న నా చేతి చాలన్న అంత పెద్ద దారు అను చేతి పెద్ద దారు అను తప్పు చేస్తే భయం అన్న తప్పు చేయకపోతే అంటే చేయి ఉంటే చాలంటే అంత పెద్ద దారు చేయలేదు నువ్వు ఏ పని చేస్తావు ఎన్ని కేసులు ఉన్నాయి తమరి మీద ఎన్ని కేసులు మర్డర్ కేసులు ఉన్నాయా ఒక్క కేసు లేదా చూపియా ఒక్క కేసు లేని మరి చేయట్లా చూపెడుతున్నావు చచ్చిపోవాలి కానీ చేతి దెబ్బ తాకితే ఒక్కొక్కడు అంటే మనం ఎందుకు ఎన్ని కేజీలు ఉంటావు ఎన్ని కేజీలు ఉంటావు ఏమన్నా నేను చూపుకో అందాజా మనం యాభై ఉంటావు ఒకటి చెప్పన్నా బరాబర్ చెప్తున్నా నా తొడ మీద ఉన్నంత మాంసం నేను బాడీ మీద లేదు యాక్చువల్గా ఈ దెబ్బలు కొడతా కానీ కాకుండా ఒక మంచి మెసేజ్ ఇగో పిల్లలు మంచిగా ఉండుర్రి ఇంకోసారి మేము చేయమని చెప్తే నేను లో ఫేస్ చేసి మాట్లాడా బట్ ముచ్చట ఏంటంటే మీరు ఇట్లా కొట్లాడుకొని గలీజ్ గలీజ్ బూతులు అయితే మాట్లాడకూరి అంటే అర్థం చేసుకో మన గల్లీ ఇజ్జత్ పోతుంటది ఇప్పుడు నువ్వు ఈడ ఉన్నావు నీ ఇంటికాడ ఉన్నావు నువ్వు మొత్తబరి చెప్తున్నావు యూశేఖర్ కొడంగల్ నటనం స్టార్ నువ్వు కూడా ఇంటికాడనే ఉన్నావు నువ్వు ఇంటికాడనే ఉన్నావు బిడ్డ ఈ గొడవలన్నీ జరుగుతున్నాయా ఎప్పుడైనా మీరు హైదరాబాద్ అనో కరీంనగర్లోనో సిరిసిల్లనో మా ఊర్లోనో ఆడాయిడ కనబడ్డప్పుడు చింతపండు చేస్తారు మీరు ఇళ్ళల్లో మీ ఊర్లలో ఉంటారు కాబట్టి మీకు నడుతుంది నీ ఇంటికాడ నువ్వు నడుతుంది నీ సర్పంచ్ మాట్లాడతాడు అక్కడ ఉన్న సర్పంచ్ కార్పొరేటర్ ఎమ్మెల్యే మాట్లాడతాడు అగర్ మీరు బై ఛాన్స్ లేటన్నా బయటికి వెళ్ళి బయటకు వచ్చిరనుకోరి చింతపండు చేస్తారు ఫస్ట్ ఇడ జిగరా ఉంటే మాట్లాడరు మీ పర్సనాలిటీకి సంబంధం లేకుండా ఇష్టం వచ్చినట్టు పబ్లిక్లా మాట్లాడుకుంటా వాడిని అది చేస్తా వాళ్ళు అంజావుడు ఇట్లా వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుకుంటా చేయకూడదు నేను కూడా మాట్లాడతా ఇన్స్టాలో మాట్లాడతా ఇన్స్టాగ్రామ్ పిల్లలు చూడరు అది కానీ యూట్యూబ్ వచ్చేసరికి డీసెంట్గా ఉండాలి ఎందుకంటే ఇక్కడ జరిగేది ఏంటంటే వీళ్ళు తిట్టుకోవడం వల్ల చాలామంది చెడిపోతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అర్థం చేసుకోవాలి నేను కూడా తిడతా కావచ్చు కానీ మరీ అంత వల్గర్గా అమ్మ మీద అక్క మీద చెల్లె మీద ఇట్లా ఓను కానీ మీరు డైరెక్టు ఒకళ్ళమ్మను ఒకళ్ళు ఒకనక్కళ్ళు ఒకళ్ళు ఇంత గలీజ్ అనిపిస్తలేదా నీకు కొంచెమైనా సిగ్గు శరం మన నా గురించి నా తల్లిదండ్రులు ఎందుకు బజార్లో పడాలి అనిపిస్తలేదా ఫస్ట్ ఆడు తిట్టినా కానీ నేను తిట్టింది ఎందుకంటే ఇప్పుడు ఏమన్నా ఉంటే మనం మనం తిట్టుకోవాలన్నా అమ్మకి అడిగి ఆడుకోవాలి కానీ రేషం ఉంటుంది అన్న నువ్వు వాని దగ్గరికి అసలు వానికి వానితో ఎందుకు మాట్లాడాలి విజ్జు కూడా ఏమైనా ఎగేసిండా నీకు నన్ను ఎవడు ఎగేయలే అన్న ఓదేమి ఎందుకు ఆయన వీడియోలు పెడుతుంటే నేను చూసిన అన్న నా వీడియోలు ఎవరికొస్తున్నాయంటే కానీ స్టార్ట్ అయింది అన్న ఆ పెద్ద బాస్ లా కూడా అంతే పెద్ద బాస్ ఎందుకు రాలేదు యూశేఖర్ కొండంగల్ ఏమో అన్న నువ్వు ఉన్నావా మరి చేతం దెబ్బ తాకితే చచ్చిపోతాడని రాలే కావచ్చు మరి నాకు అదే డౌట్ వస్తుంది నువ్వు మామూలుని రాదు గడుచున్నోని కాకపోతే దోస్తులు మనోడు చేసేది ఏంటంటే మేస్త్రి పని చేస్తాడంట తమ్ముడు రువాబ్గా చెప్పాలి తమ్మి మనం చేస్తా ఒక్కొక్కడు ఒక్కొక్కడు అయ్యవాళ్ళని బ్లాక్మెయిల్ చేసుకుంటా బతుకుతుండు అటువంటి టైంలో నువ్వు కష్టపడి సాత్తున్నావు మీ అయ్యవాళ్ళని అది మీ గొప్పదనం బరాబరేనా మనోడు దాదాపు వస్తామేనా సో దోస్తులు తమ్ముళ్ళు మీకైతే అర్థమైంది అనుకుంటా ఇగో ఇదే చిన్న ముచ్చట మన ఏంటంటే ఎన్ని ఎకరాలు ఉంది మనకు అంటే 2 ఎకరాలు ఉంటుంది అన్న మన యూట్యూబ్ పైసలు యూట్యూబ్ పైసలతోనా ఇన్స్టాగ్రామ్ పైసలతోనా మనకి ఎవరైనా కొట్టినా ఏంది బ్లాక్మెయిల్ చేసినా మరి మనం గచ్చింటే ఏం లేవన్న ఆడ మామది జామిండు అంతే పైసలు ఖర్చు అవుతాయి అని చెప్పి ఏమన్నా నా చేతికి ఇస్తా మనం కూడా మన చేతులు కూడా ఖర్చు అవుతున్నాం ఖర్చు అవుతానే ఉంటాయి అని చెప్పి జాగు ఎందుకంటే రాజు టైం డేంజర్ స్మైల్ కబ్జా చేసిండా మరి నేను కబ్జా చేస్తూ బ్లాక్మెయిల్ చేసినా మీ మామను ఇత్తవాయి చేయి చూసినావు అన్న ఏంది ఆయన రఫాడి ఇచ్చేస్తా లేకపోతే మీ మామ అరే అనగానే గోడ మీద గిరికన్నా ముడ్డన దొరకని చంపాయినా మనకు ఏంది మరి జగ కొన్నావు అంటే ఆ సమస్య కాదు రాజును
అన్న ఇగో పైసలు ఇప్పుడు పైసలు ఉంటది అన్న చేతులు ఉంటది ఎంతసేపు ఉంటది అన్న చూసినంత పేపర్ల కడ స్వీట్ వచ్చేది కానీ అసలు సీక్రెట్ ఒకటి చెప్పలేదు చూసిన బాధ అనిపిస్తున్నావు అసలు ఈ పొల్ల పేరేంటిది ఏంది అన్న అరే పేరు పేరు చెప్పు బ్రదర్ పేరు అంటే మీ పేరు రాజు డేంజర్ స్మైలీ దానిలో ఒక్కడు కూడా లేదుగా చెప్పు ఐఎస్ ఎవలు అంటే అది ఆ ఎవలు చెప్పు ఒకప్పుడు ఉండే అన్న ఇప్పుడు లేదు సుచిత్రానా అంటే ఇక సుష్మానా సౌజు सत्यनाशन అర్థమైంది సరే మనోల్ పిల్ల మనోనూర్లని ఉంది కానీ ఇక్కడ లొకేషన్ చూడురి దా తమ్ముడు ను కూడా రా కూసో మా పెద్ద మనిషి వచ్చిన మాతోని పాపం అప్పటి నుంచి కెమెరా ఎక్కడ నిలబడ్డాడు మొత్తం ఏం పేరునిది చోటు 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 పైలవానా ఈ రాజు డేంజర్ స్మైలీ నేను చేద్దాం అంటావు కథం చేసి అవు లేదు చెప్దాం ఏంటిది చెప్పు ఏంటిది వంశీ పైసలు అది అదే మాట్లాడదామన్నా ఇది వీడియో అయిపోయిన తర్వాత ఆ వంశీగాడు ఎవడు చెప్పు నాకు ఫస్ట్ లేనా ఏ చెప్పబ్బా నువ్వు డైరెక్ట్ చెప్పు కెమెరాలో చెప్పు అదే వంశీ అన్న ఇప్పుడు మీరు పోలీస్ కేసు పెట్టిరు ఏమైంది అంటే పెట్టామన్నా పెడితే వన్ మంత్ లో ఇస్తా అన్నాడు పైసలు వన్ మంత్ లో ఇస్తా అంటే నేనే ఆ రోజు వచ్చి కట్టప్పని మన చందు మన ఇది విజయగౌడ్ వాళ్ళందరం వచ్చి మాట్లాడి ఇస్తే వన్ మంత్ లో ఇస్తా అన్న ఒక వన్ మంత్ 15 డేస్ టైం ఇవ్వంటే ఆ రోజు అందరం మాట్లాడి ఇక్కడ దగ్గర సెటిల్ చేసినాం చేసినాక వాడు దొంగని తెలిసిపోయి వాడు దింపడిని తెలిసిపోయి వాడు తాపించి తినిపించి ఎంజాయ్ చేసిన అని చెప్పి అన్ని చెప్పిండు ఈయన అడిగినాం పిలిచి ఏం చేసినా అంటే ఈయనకి ఏ తెలియదు బి తెలియదు ఫోన్ తీసి వాళ్ళని చేతి ఇచ్చి పెన్ చెప్పిండు వాళ్ళు పోయి వాడుకోరు పెన్ కొట్టిరు పైసలు తీసుకోరు అంత ఎక్కడ దగ్గర కట్ చేసుకోరు చేసుకున్నాక ఏమైందంటే 10-15 డేస్ లో ఇస్తా అన్నాడు ఒక వన్ మంత్ ఆగానా వన్ మంత్ లేకపోతే 10-15 డేస్ లో సెట్ చేస్తా అన్నాడు చెయ్యలేదు అసలు అది ఇన్ని రోజులు అయింది దానికి నేను మొన్న వచ్చి కలిసి పోయినా అనవసరంగా కట్టప్పని దీంట్లో గలీజా చేసిన కట్టప్పని బదులా దింగిండు కట్టపని కట్టప మంచోడేనా కట్టప మంచోడేనా అసలు ఆ పైసలు ఎందుకు అడిగారు మీరు నాకు అద్దెలు టాపిక్ అలా డాడీకి మంచిలేదు అని చెప్పి అడిగారు అలా ఆరోగ్యం మంచిలేదా మీ డాడీది ఏమైంది మీ డాడీకి చెట్టుపిచ్చవాడి బొక్కలు ఇడితే హెల్ప్ వీడియో అయితే వచ్చాం కొట్టిండు అన్న కట్టప వచ్చినా పైసలు వచ్చినా పైసలు వచ్చినాయి అన్న వచ్చినాయి కానీ అయితే కొన్ని కట్టపకు ఒక థ్యాంక్స్ వేసుకో కట్టపనకి ఎనీ టైం ఎనీ ఓవర్ నేనైతే ఆయన గురించి దేనికని రెడీ అర్థమైందా కట్టప నిన్ను కూడా అభిమానించే వాళ్ళు ఉన్నారు ప్రేమ అనురాగాలు కాపాడుతున్నావు కాపాడుకో ఆ పైసలు కూడా అంట ఇప్పి ఎందుకంటే పనికి వస్తే పాపం మనోడు పొలం పని వాడి ఇప్పించిన దానికే కదా వానికి దొంగని బదలం చేసిరు అసలు నన్ను విచ్చేది ఉండను ఏ వచ్చినా నన్ను కూడా యాడ్ ఇద్దరం యాడ్ అయితే అది వేరు డిక్కీలు వేసుకో ఇప్పుడు రేపైనా ఎల్లుండైనా మనం చేసాం ఆల్రెడీ నేను మాట్లాడినా ఇప్పుడు తీసుకొచ్చి మనం మళ్ళీ ఈ రంజాన్ అయిపోయినాక వస్తే మనం కూర్చొని ఆడనే వంశీగాని పిలిపించి ఆ పైసలు ఏందో ఇప్పించేసి విడగొట్టించి చేస్తా రాజు ఇప్పిస్తారా పైసలు టెన్షన్ పడకు ఇంతవరకు చేసిన పైసలు రాలేదనుకో డైరెక్ట్ చెప్తున్నా నేను ఒకడికి వెళ్ళి ఫోన్ చేపిస్తా బాబు ఒకటే ఫోను డైరెక్ట్ ఎఫ్ఐఆర్ అవుతుంది నీకు ఆ పైసలు ఏమైనా ఉంటే మేము సగం సగం వేసా ఇస్తాం 14-15 వేల సగం సగం మేము ఇస్తాం నీకు మాట ఇస్తున్నా సగం సగం అయినా మేము ఇస్తాం కానీ ముచ్చట ఏంటంటే వాణ్ణి చీటింగ్ కేసు కింద 100% అని 420 కేసు పెట్టి అని చెంచల్ కూడా జైలుకు పంపుదాం మొయిజ్ భాయ్ అంటారు మన పేరు యోగి అంటారు యోగి భాయ్ మొయిజ్ భాయ్ ఇక నువ్వు అర్థం చేసుకో దీన్ని బట్టి మేము చెప్పి నీకు మాట ఇచ్చిపోతున్నా పైసలు రాకపోతే మేము దేని కంటే దానికి ఆడెవడో భయ్ నువ్వు కొంచెం ఒక ఈ వీడియో ద్వారా చెప్పి వంశీ వంశీ ఇస్తా అన్నాడు అది ఇప్పుడు ఒక 10-15 డేస్ వన్ మంత్ అన్నాడు 2 మంత్స్ అయిపోయింది 2 మంత్స్ అయిపోయింది కదా 2 మంత్స్ 3 మంత్స్ అయిపోయింది ఇప్పుడు ఏంటంటే మన జర మొయిజ్ భాయ్ ఇతర పండుగ ఉంది కదా పండుగ అయిపోయినాక మొయిజ్ భాయ్ నేను పోయి వంశీ అని ఇంటికి వంశీని తీసుకొని వచ్చి ఇందరు తీసుకొచ్చి ఆడు ఏం ఇస్తాడు ఎంత ఇస్తాడు దాన్ని బట్టి చూస్తాం ఆడు చేయలే కాలేదంటే నేను మొయిజ్ భాయ్ ఇద్దరం మా వల్ల అయినంత సహాయం మేము చేస్తాం చేసినాక వానికి ఏం చేయాలో చేస్తాం అది ఏం చేయం డైరెక్ట్ లీగల్ యాక్షనే ఇల్లీగల్ గా ఏం చేయం భయ్ ఇల్లీగల్ గా చేసేటంటే అప్పుడే చేస్తుండే ఇక్కడ అది అట్లా చేయకుండా మనం కానున్న త్వరగా మనం వెళ్దాం ఆ పైసలు ఏముందో అది ఇప్పించేద్దాం ఇప్పి ఆడు ఇచ్చేసి అనుకో అక్కడ క్లియర్ అయిపోతుంది ఏమరా
ఇయ్యలేకపోతే మాత్రం వేరే స్టెప్ ఉంటుంది అది అక్కడికి వెళ్ళి. కానీ ఇంకోటి ఏంటంటే ఆ రోజు కట్టపన్నం కూడా రప్పించింది అంటే నేను ఆయన మీద తప్పు ఉండదు కాబట్టి ఇద్దరు పేస్ట్ పేస్ట్ ఉంటేనే దొంగోళ్ళు దొరవలు తెలుస్తారు అని చెప్పి ఇద్దరిని వచ్చాక నేను ఏ విషయం చెప్పలేదు. తప్పు చేసినవరా ఏమని చెప్పు అంటే వీడియో చేయడం తప్పు అన్న ఆ రోజు నువ్వు కట్టప్ప మీద అట్లా తప్పుడు వీడియో చేసేది లేకుండా ఏం చేసిండు అడుగు. అయితే ఆ రోజు ఏం వీడియో చేసినా కట్టప్పది అయితే ఆ రోజు అయితే వీడియో చూడు రీ బెదిరించిరా బెదిరించి చేపించిరా ఎవరు బెదిరించి చేపించిరు వంశాడు వంశాడు అన్న వంశీగాడే వాడు ఆయనకు అర్థం నేను దాని రీజన్ చెప్తాను. అయితే వంశీగాడు ఇట్లా ఇట్లా కట్టప్ప మీద అయితే చెప్పు అని చెప్పి ఏం చెప్పమన్నారు చెప్పు తెలుస్తుంది. అయితే ఇట్లా నోరిప్పు నోరిప్పే టైం ఇది ఇవన్నీ నిజాలు చెప్పు ఫోన్ గుంజుకుండు ఎవరి నీదా నాది గుంజుకుండు అట్లా మొత్తం ఆయన మీద మొత్తం ఇక మొత్తం ఇట్లా అంటే మన దొంగ దొంగ మీద ఎట్లా వేస్తామన్నా అట్లే ఆ పండాలు ఇప్పించిండు అన్న ఎవరి మీద కట్టప్పన్న మీద. సరే నీకు కట్టప్ప ఇప్పించిండు అని తెలుసు మరి నీ బుద్ధి ఏడా గడ్డి తిన్నది అంటే అన్న అప్పుడు పాన భయం అన్న అంటే అప్పుడు మనం ఆ సీకర్ట మనకి ఆడ మనకి ఎవరు తెలుసు అన్న అంటే ఎవడు బెదిరించి నీతో చేపించిండు అది వంశీ అన్న వంశీ చేసినావు చెప్పినావు కదా అది ఏదో కట్టప్ప మీద చేసినప్పుడు పది మంది మంగడు వచ్చి ఆడు కట్టప్ప ఏడ్చేటప్పుడు చెప్పారా వాడు కట్టప్ప పది మంది ముంగడు వచ్చి ఎంత మంది ఉన్నారో అంత ముంగట అంత మంది ముంగట కన్నల నీళ్ళు తెచ్చుకున్నాడు అంత మందిలా కన్నల నీళ్ళు తెచ్చుకొని అన్న నేను తప్పు చేయలేదని మరీ వాడు చెప్పినాడు. మన హాఫ్ టికెట్ ఉన్నాడు అప్పుడు లేడు ఉంటే అయిపో మొత్తం దింపుదు కావచ్చు తలవారిగా ఎప్పుడో దింపిస్తుండే కదా ఇప్పటికైనా అప్పటికైనా ఒకటే నిజం ఎప్పటికైనా నిజం తెలుస్తుంది అని అది నిజం తెలిసింది కదా ఇప్పుడు కూడా చూసినా కూడా ఆ రోజు బెదిరించి చెప్పించింది అని చెప్పి ఆ పోరాడు కూడా ఉండు ఆ పోరానికి ఆ పోరానికి ఇట్లా ఏమైనా చేస్తారని భయానికి అట్లా చెప్పినా కానీ ఎదురారా గోడ మీద గిరక నువ్వు కూడా దొరకవరా ఇట్లా ఇక్కడ కూర్చో అంటే ఈ పోరానికి ఈ పోరానికి ఏదో చంపుతున్నారా ఈ పిల్లనే దాదా అంటే ఈ పోరానికి ఇట్లా ఏమైనా చేస్తారేమని చెప్పి అంటే ఆ రోజు మనం కొత్తగా అన్న అయితే ఈ పోరాన్ని ఇట్లా కొడతా చేస్తా అని బెదిరించి వారికి నాకు నాకేం భయం అయిందంటే ఇప్పుడు వీళ్ళు ఇంటికాడ నేను అంటే ఇప్పుడు నేను ఒక వీడియోలు చేస్తున్నా అన్న అంటే నన్ను చూసి కూడా నేర్చుకుంటాడు నీ వీడియోలో ఉన్నాడా వీడు ఉన్నాడా ఆ రోజు ఉండన్న పైసలు ఇచ్చేటప్పుడు ఉన్నాడు వీళ్ళు పైసలు తెచ్చేటప్పుడు ఉన్నాడు వీళ్ళు మందు తాగేటప్పుడు ఉన్నాడు అంత ఉన్నారు శరం అనేది లేదారా ఇంత మందికి పెద్దోళ్ళకి చిన్న పోరాన్ పెట్టుకొని మంద ఆగడానికి ఈయన్ని పెట్టా అరే నాని ఏమ్రా సిగ్గు లేదురా నీకు పొద్దు పెద్దోళ్ళలా తాగుతుంటే నువ్వు ఎందుకు పోయినావురా బావా లేదు దోమ లేదు చక్కగా బయట ఉండాలి నువ్వు అర్థమైందా ఇంకా ఎన్ని కిలోమీటర్ దూరం నడిపించారు అది అడుగు ఆ చీకట్లా సినిమా నాకు తెలియదు నైట్ సరే నైట్ లో హైవే లో బండ్లు ఎట్లా నడుస్తు సరే పన్ను ఇవ్వడం గుద్దేస్తాడు అప్పుడు దురా నిన్ను నూరేళ్ళు బతకాల తమ్మి కదండి చిల్లరేషాలు ఏ గురి భయపడి అట్లా చెప్పినా ఈయన ఏమైనా చేస్తారని భయంతో వీడియో చేపించిండు కట్టప్ప మీద వీడియో చేపించిండు వంశీ చేపించిండు అయితే చేపిస్తే ఏంటంటే సరే నువ్వు ఇప్పుడు చేపించావు నా మనసుని పెట్టుకున్నా కిడ్నాప్ కేసు కూడా అవుతుంది తెలుసుకుంటు అయితే నేను అయితే నేను ఏమనుకున్నా అంటే సరే ఇప్పుడు ఎప్పించినావు కదా నాకు టైం వస్తుంది టైం వచ్చినప్పుడు నేను కూడా తీస్తా అనుకున్నా అయితే కదా నాకు అదే రోజు ఏం చేసిండు మళ్ళా ఫోన్ చేసి నువ్వు అట్లా వస్తున్నావు ఇట్లా వస్తున్నావు అంటే అన్న నేను నాకు సంబంధం లేదు అన్న నన్ను ఫస్ట్ ఇంటికాడ దించేసి దించకపోయినా సార్ నేను వెళ్ళిపోతాను ఇంటికి అని చెప్తే నేను ఇంటికి అమ్మకు ఫోన్ చేసి అమ్మ నేను వస్తున్నా అంటే కదా ఆ రోజు కూడా నువ్వు కూడా వస్తావు అన్న నేను ఆ రోజు కాదు ఈ లొల్లి పంచ స్టార్ట్ అయినాక వచ్చినాం ఎవరు విజ్జుగౌడ్ చందు ఆ రోజు మాట్లాడి కట్టప్ప దొంగ 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 అని చెప్పి చెప్తుంటే చందు దాన్ని బట్టి ఫోన్ చేస్తే ఏడున్నావు అంటే ఇక్కడికి ఉన్నాం రా అంటేనే ఆ రోజు కట్టప్పని తీసుకొని నేనే ఇక్కడికి వచ్చినా నేను ఇక్కడికి వచ్చిన ఎందుకు అప్పుడు ఆ మ్యాటర్ నాకు తెలియదు సార్ ఏం మ్యాటర్ జరిగింది అది ఫస్ట్ ఇన్నా ఇన్నా ఏమైంది ఇన్నా ఇన్నా ఇన్న తర్వాత అప్పుడు నేను చూసిన అప్పుడు ఏం చూసినా ఈడు వీడికి దొంగ కాదు వీడు కట్టపని అడిగిన కట్టపని నిజం చెప్పరాని ఆ రోజు చెలకలలో పోలీస్ స్టేషన్ కాడ కేసు అయినప్పుడు కూడా మాట్లాడినాం తీసుకొచ్చినాం తీసుకొచ్చి ఎప్పుడు నేనే తీసుకొచ్చినానికి కడపగానికి తీసుకొచ్చి వంశీగానికి అని ఇద్దరు బయట పెడితే వంశీగాడు ఏమన్నాడు అన్నా నేను చేయలే నేను డైరెక్ట్ రుబాబు గారు నేను మాట్లాడతా అన్నాడు వీడికి వచ్చినాక దొంగ కూడా అని తెలిసిపోయింది అంటే ఇద్దరు అంటే ఆల్రెడీ ఫస్ట్ నా వీడియోలో చెప్పిండు మన చిలకలలో పిఎస్లకి బయటికి తీయగానే కట్టప్పకి వంశకి ఇద్దరికి నడిపించి వీడియో తీసినా ఏంద్రా మళ్ళీ ఈయన మీద చెప్పినావు ఎవర్రా ట్రోల్ చేయమన్నాడు ఎవర్రా నువ్వు అది చేసినావు అంటే ఏ పోలీస్ స్టేషన్ అది చిలకల పిఎస్ మన ఏరియాలో చిలకలు కూడా పిఎస్ మళ్ళీ చిలకలు కూడా పిఎస్ కిందకి వస్తాయి ఇది కాదు ఇది రాదు వీడు కట్టప్పని మన వీడు ఇమ్రాన్ అడిగి కంప్లైంట్ ఇచ్చి పిలిపించిండే ఇమ్రాన్ ఇమ్రాన్ పర్షాన్ బైస్ ఇమ్రాన్ పర్షాన్ బైస్ ఇమ్రాన్ కట్టప్ప మీద కేసు పెట్టిండు ఏమని
స్ట్రైక్ పెట్టిండు అది పెట్టిండు అని చెప్పి పిలిపిస్తే అటు వచ్చినాక ఇటు వంశీగాడు వచ్చింది. ఆ వంశీగాడు వచ్చినాక కాదు ఏదో అది మాట్లాడినాం వంశీ ఏంది అది మాట్లాడినాక ఆ కేసు అయిపోయినాక అక్కడి నుంచి బయటికి వచ్చినాక కట్టప్పని తీసుకొచ్చి అడి బయటికి మాట్లాడినాక ఈడికి తీసుకొచ్చినాం అంతే కదరా నీ దగ్గరకు వచ్చినాం. నా దగ్గరకు వచ్చినాక ఫస్ట్ వంశీ వచ్చినాడు నా కట్టప్పని రాలే పరేషాన్ పైస ఎందుకు ఇన్వాల్వ్ ఇట్లా ఇమ్రాన్ ఆడు కట్టపతి స్ట్రైక్ పెట్టిండు అది పెట్టిండు అని చెప్పి అది మాట్లాడుకున్నాడు. స్టేషన్లు ఎందుకు అబ్బా నాకు అర్థం కాదు దమ్ము లేదా మాట్లాడుకునేది ఇళ్ళకు అది ఏం రా మొత్తం అందరు గోడ మీద గిరకలే కనబడుతురుగా సో దోస్తులు సో ఫైనల్ గా ఇదే అన్నమాట ఈ లొల్లి అద్దుగా ఏమద్దు ఎక్కువ ఏమా దయ్యాలు తిరుగుతున్నా మీ ఊర్లో. నాకు రాజు దగ్గర నచ్చిన ముచ్చట ఏం తెలుసా ఇగో ఈ కుక్కను చూసిన ఇది రాజుది ఇది ఇది రాజు ఏడ పోతే అడగస్తుంది. రాజును అడిగినా ఏం తప్ప కుక్క ఏడుంటే అడగస్తున్నాడు రాజు ఒకటే పిండు కుక్కకున్న విశ్వాసం అన్న మనుషులకు ఉండదని చెప్పిండు. ఆ డైలాగ్ ఎంతో మంచి అనిపిస్తుంది. సో రాజు డేంజర్ స్మైలీ ఒక స్మైలీ ధర ఒకసారి కూడా స్మైల్ చూడలేదు మరి అబ్బా ఏం నవ్వుతున్నావు తెలుసా 36 పండ్లు ముత్యాలు బయటపడుతున్నాయా అయితే అంబరపడేగల నీకు పుణ్యం ఉంటది మనోడు అంతా వచ్చేపోతాడు ఏం లేదు అప్పటికే అవునా నన్ను స్మోకింగ్ చేస్తుండే మాకెట్టున్నానన్న ఏముంటది నేను చేసేటోళ్ళు ఉంటారు ఉంటారు కానీ నేనే చెప్తా స్మోకింగ్ నేను చెప్తాను స్మోకింగ్ తో ఏం ప్రాబ్లం అవుతుంది మందు మందు ఎప్పుడో ఒకసారి నేనైతే ఎప్పుడు ఒకసారి పండుగలు పబ్బాలు సండే అంతే ఎవ్రీడే కానీ నేనైతే ఎవ్రీడే రాగా గాయ్స్ మీకైతే తెలుసు అనుకుంటా మొయిజ్ భాయ్ ఛానల్ కి తెలియదు కదా మొయిజ్ భాయ్ నా ఛానల్ మొయిజ్ భాయ్ చెప్తాడు ఎప్పుడైనా అలా చెక్ చేయండి ఎప్పుడు అట్లా ఉండ కానీ ఇప్పుడు ఒకసారి ఈసారి మొయిజ్ భాయ్ చెప్పు గిల్లీ గ్యాంగ్ ఛానల్ గిల్లీ గ్యాంగ్ ఛానల్ ని దోస్తులు తమ్ముళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోరి చాలా కష్టపడుతుంది వేయటం తో కొత్త టాలెంట్ ఉండాలని అందరిని తీసుకొస్తుండు ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ చేసిండు సో మీరు అందరు కూడా సపోర్ట్ చేయాలి ఆ రాజు డేంజర్ స్మైలీ మొయిజ్ భాయ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలని చెప్పు లేకపోతే ఒక పని చెయ్యి నేను చెప్పినట్టు చెప్పు చెప్తా లేదా గోడ మీద గిరకా నా మొడ్డన దొరకని చంపైతా అంతే ఒకటే ఇవ్వ నేను చెప్పినట్టు చెప్పు సో లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అనందా బెల్ ఐకాన్ ఎవ్రీ అప్డేట్ మొయిజ్ భాయ్ యూట్యూబ్ ఛానల్ 1 ఒక పని ఇగో సో లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అనందా బెల్ ఐకాన్ ఎవ్రీ అప్డేట్ మొయిజ్ భాయ్ యూట్యూబ్ ఛానల్ ఒక 2 వర్డ్స్ చెప్పు సో లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నువ్వు చెప్పన్నా నా కారణం ఎవడు కొడతాడు ఈ ప్రపంచంలో 2 లైక్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అంతర్గత యుద్ధం రాజు లైక్ కామెంట్ షేర్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ 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 టర్న్ ఆన్ ద బెల్ ఐకాన్ టర్న్ ఆన్ ద బెల్ ఐకాన్ టర్న్ ఆన్ ద బెల్ ఐకాన్ ఐకాన్ ఎవ్రీ అప్డేట్ సబ్స్క్రైబ్ చెప్పు ఏం నవ్వుతున్నా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలండి మనస్ఫూర్తిగా సబ్స్క్రైబ్ నువ్వు చెప్పేదాకా ఇష్టపెట్టా సబ్స్క్రైబ్ చాలా ఫస్ట్ నుంచి చెప్తాను లైక్ కామెంట్ లైక్ కామెంట్ షేర్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సబ్స్క్రైబ్ టర్న్ ఆన్ ద బెల్ ఐకాన్ టైలర్ బెల్ బెల్ ఐకాన్ ఎవ్రీ అప్డేట్ 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 కాదు అప్డేట్ లైక్ కామెంట్ షేర్ షేర్ అండ్ అండ్ సబ్స్క్రైబ్ 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 వి వాంట్ సబ్స్క్రైబ్ అను సబ్స్క్రైబ్ ఈ వన్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోండి సరే చేసుకోండి నీ స్టైల్ లో చెప్పు ఒకసారి అన్ని స్టైల్ అయిపోయి ముచ్చట నీ స్టైల్ లో సబ్స్క్రైబ్ చేసుకోని ఎట్లాంటి మంచి అంటే సబ్స్క్రైబర్ కి ఏం మెసేజ్ ఇస్తాను ఛానల్ మొయిజ్ భాయ్ ఛానల్ అన్న ఛానల్ కి అందరికి చెప్తున్నా నా ఫాలోవర్స్ కి అన్నలకి చెల్లెలకి అక్కలకి అందరికి నా ఒక నమస్కారం చెప్తున్నా ఈ ఛానల్ అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా రాజు డేంజర్ స్మైల్ కోరుతున్నాను.
లాస్ట్ ఒక గోడ మీద గిరక డైలాగ్ వేసి మనం వెళ్ళిపోదాం. ఛానల్ ఛానల్ పేరు చెప్పి గోడ మీద గిరక మాట. ఓ డైలాగ్ చెప్పు మోయిస్ బై డైలాగ్ చెప్పు. మోయిస్ బై పేరు మీద డైలాగ్ చెప్తు. దోస్తులు తమ్ముళ్ళు అని చెప్పి ఒక మంచి డైలాగ్. అది మోయిస్ బై మీద డైలాగ్ చెప్తాడు చూడు. చెప్పు. అరే నువ్వు వస్తేమో మా మోయిస్ బై అన్న గల్లరాక నిన్ను దమ్మ దిగుతూ దమ్మారకుండా వస్తారా బ్యాంక్ ఆవిడ తెలుసుగా రాదు రేంద్ర స్మైలీ వస్తే బేల్ జల్ అంటారా బాబు. తమ్ముడు దాదాపు నా మీద ఒక 30-40 కేసులు ఉన్నాయి. ఇంతవరకు నేనే జైలు వేలాను లే. ఎందుకు తమ్ముడు ఇవన్నీ ఉన్నంత మాంసం వాడేం లేదు. ఇట్లా చంపిన అంటే అడ్డే పడతావు ఎందుకు తమ్ముడు? సో ఏదైతే నీ తమ్ముడు మంచోడు ఏంటంటే గోడ మీద గిరక మాంసం దొరక.